Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Lagi Chandrababu Naidu gar dugda baadhe ante mundu nunchi prabhutva udyogulante viparitamaina akasam anta. Vilekarulante viparitamaina chulakana bhavam. Villandaru pani chese danni emi ledu ani cheppi cheppali. Udyogasthulu enta pranalaku teginchi దేశంలో సైనికులాగా పోరాడుతుంటే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బయ్యాలి. ఆయన ఉన్న పరిపాలన ఉన్నవాళ్ళు ఉద్యోగస్తుల్ని కాల్చుకు తినేవాడు, వేపుకు తినేవాడు, ఉద్యోగస్తులకు ఎప్పుడూ వ్యతిరేకమేతనం. ఆ కక్ష ఇవాళ తీసుకునే దానికి కూడా ఇవాళ మాటలు. విలేకరులంటే ఎప్పుడు చిన్నచూపే, మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం తాయిలా ఇస్తామని కర్రకు పొట్లాం కట్టి ముందు తిప్పి పరిగెత్తిచ్చే పరిస్థితులు. ఇళ్ల స్థలాలు ఇస్తాం మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని ఊరించి ఊరించి విలేకరులను చులకన భావంతో చూసే పరిస్థితి. ఇవాళ కూడా అదే పరిస్థితి. ప్రాణాలని లెక్క చేయకుండా ఆర్థిక బాధల్ని అధిగమించి ఇవాళ జనహితం కోసం పనిచేస్తున్నటువంటి విలేకరులను కూడా అంటే వాళ్ళు చేసే కష్టాన్ని కూడా అంటే వాళ్ళు రాంగ్ రిపోర్టింగ్ చేస్తున్నట్టే కదా. ఇప్పుడు ఈయన చెప్పేదాన్ని బట్టి రాష్ట్రంలో వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో కరోనా వైరస్ ప్రబలిపోయింది, కరోనా వ్యాధిగ్రస్తులు ఉన్నారు, వేల సంఖ్యలో మరణాలు ఉన్నాయి, అన్ని ప్రభుత్వం దాస్తుంది అంటే వాస్తవాలని రాస్తున్నటువంటి విలేకరులు చేసే ఉద్యోగం కూడా తప్పుడు ఉద్యోగం చేస్తున్నట్టేగా చంద్రబాబు గారు చెప్పే భాష బట్టి అంటే విలేకరులు కూడా తప్పుడు రాతలు రాస్తున్నారని కదా. అంటే వాస్తవాలు రాయట్లేదు, అవాస్తవాలు రాస్తున్నారు అన్ని పేపర్లు అనే కదా మీ ఉద్దేశం. కాబట్టి అయ్యా ఇంత నీచ మనస్సు కూడా నువ్వా మమ్మల్ని పాలించిందనే శోకంతో కుంగిపోతున్నాం మేము. కరోనా వైరస్ వచ్చినందుకు ఈ రాష్ట్రానికి కరోనా వైరస్ వ్యాధి సోకిందని చెప్పని బాధ కంటే ఇటువంటి దిక్కుమాలినటువంటి బుద్ధులు ఉన్నటువంటి వ్యక్తి మమ్మల్ని ఇన్నేళ్లు పాలించిందనే బాధ ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా పీడిస్తుందని మీడియా ద్వారా మీకు తెలియజేస్తూ దయచేసి ఇట్లాంటి గంట నలభై నిమిషాల సేపు మీ అక్కసుని మీ బాధని మీ కక్షని మీ కుట్రల్ని మీ విషాన్ని ఈ రాష్ట్రం మీద పరాయి రాష్ట్రంలో పరాయి రాష్ట్రం పంచన మీరు ఉండి అక్కడి నుంచి చిమ్మేదానికి చేసిన ప్రయత్నం జూమ్ ద్వారా, జూమ్ మీద చెప్పావు జూమ్ యాప్ ద్వారా మీ అక్కసుని మీ విషాన్ని మీ ఆక్రోశాన్ని మీ ఈర్ష్యని చిమ్మేదానికి జూమ్ అనే ఒక యాప్ ఉపయోగించానని చెప్పారు. ఆ జూమ్ యాప్ మూసేస్తే మంచిది. అంటే ఇట్లాంటి విషం జమ్మే కార్యక్రమాలనే ఫిల్టర్ చేస్తే బాగుంటుంది అనేది జూమ్ యాప్ అయినా. దుర్మార్గమైనటువంటి విషం చిమ్మే మాటల్ని కట్టిపెట్టమని, అలాగే ప్రజల్ని కానీ అందరినీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కోరుకునేది, మీరెవరూ కూడా ఇటువంటి నక్కజిత్తుల మారి దుర్మార్గమైన ఈర్ష్యాపరుడైనటువంటి ఏడుపు కొట్టి మనిషి అనేటువంటి ఆఖరికి పరాయి రాష్ట్రంలో ఉండు ఇక్కడ విద్వేషాన్ని విపత్కర పరిస్థితుల్ని సృష్టించాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచనలతో సంధి ప్రలాపాలు పేలుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మాటలను పట్టించుకోవద్దని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు హోంగార్డ్ దగ్గర నుంచి ఎస్పీ వరకు, అలాగే ఆశా వర్కర్ దగ్గర నుంచి ఏఎన్ఎంఎల్ దగ్గర నుంచి వైద్యుల దగ్గర నుంచి నర్సుల దగ్గర నుంచి హాస్పిటల్లో శానిటరీ పారిశుద్ధ్య పనిచేసేటువంటి కార్మికుల దగ్గర నుంచి మున్సిపల్ కమిషనర్ల దగ్గర నుంచి వార్డుల్లో శానిటేషన్ చేసేటువంటి పారిశుద్ధ్య కార్మికుల వరకు, రెవెన్యూ ఉద్యోగస్తులు విఆర్ఏల దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ల వరకు, అలాగే మిగతా ఈ కరోనా వైరస్ని అరికట్టడంలో నిద్రాహారాలు మాని సైనికుల్లాగా పనిచేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రతి ఉద్యోగికి, అలాగే కొత్తగా ఆర్టీసీ వారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ సేవల్లోకి వచ్చారు వారందరికీ, అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారికి వీరందరితో పాటుగా కుటుంబాలని ఏం జరుగుతున్నాయో పట్టించుకోకుండా, ఇంట్లో వంట జరుగుతుందా లేదా కూడా పట్టించుకోకుండా, కెమెరా తీసుకుని పెన్నులు తీసుకుని ప్రజల్ని ప్రాణాలని కాపాడటం కోసం
సైనికుల్లాగా పనిచేస్తున్నటువంటి విలేకరులకు కానీ, వీరందరికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాదాభివందనం చేస్తూ వీరందరికీ శాల్యూట్ చేస్తున్నాం.